ओम सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषः। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्रीमद् रामायणं बालकांडं పోయిన సంవత్సరం పూర్తి చేసుకున్నాం సింపుల్గా, కాకపోతే మధ్యలో రామాయణ పారాయణ సందర్భంలో ఆధ్యాత్మికంగా రామాయణం ఏంటో విన్నాం. కాకపోతే రామాయణం ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 చాలా 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 ఉంది. వినే వాళ్ళకు ఓపిక ఉన్నంత చెప్పచ్చు. అదేమిటో ఒకటిన్నర గంట చెప్దామని నేను అనుకుంటా. నాకు అరగంటే మీరు అవకాశం ఇస్తున్నాను. అరన్నర క్లాస్ పెట్టుకుందాం అని అనుకున్నాం, అనౌన్స్ చేసాం. ఎంత టైం? 7:30. ఏం చేద్దాం, మీరంతా బిజీ, నేను ఒక్కనే ఖాళీ. అరగంట అయినా నాకు అవకాశం ఇస్తున్నారు, దీని చేతనైనా నేను తరిద్దాను. ఆరు గంటలకు వచ్చి పూజ చేయండి, 6:30కు పూర్తి చేయండి. ఇప్పటి నుంచి అయోధ్య కాండం దాదాపు దీంట్లో 400 పేజీలు ఉంది. 400 పేజీలు, దాదాపు 4000 శ్లోకాలు ఉంది. మరి రోజుకు అరగంట ఇస్తే ఏం చెప్పాలి? నాకు ఈజీయే కదా. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఒకసారి చెప్పబడింది, మళ్ళీ అదే ప్రదేశంలో రెండోసారి రాదు. కాబట్టి వీలైనంత ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయండి. హరి ఓం. అయోధ్యకాండాన్ని శ్రవణం చేయబోయే ముందు బాలకాండంలో ఏం విన్నారు అనే విషయం తెలియాలి. ఏం విన్నారు? మీరేం చెప్పారో అదే విన్నాం స్వామి. నేనేం చెప్పాను? మీరేది విన్నారో అదే చెప్పారు. రామస్య అయనం రామాయణం, రాముడి యొక్క ప్రయాణం రామాయణం. రాముడు ఎవరు? సర్వాంతర్యామి, ప్రతి ఒక్కడి హృదయంలో ఆత్మగా ఉన్నది ఎవరు? ఆయనే రాముడు. రాముడు దక్షిణం నుండి ఉత్తరం వరకు నడిచాడు. భారతదేశం అంతా యాక్చువల్గా భారతదేశం అనేటువంటిది ఏదైతే ఉందో కైలాస పర్వతం దగ్గర నుండి ఉంది, టిబెట్ నుండి వస్తాను. ఒకప్పుడు రాముడు ఉన్నప్పుడు భారతదేశం మాత్రమే ఉంది, వేరే ఏ దేశం లేదు. భూగోళం యావత్తు భారతదేశమే. భూమి ముఖ్యంగా మనం కనిపించేటువంటి ధ్యానం అయితే కైలాసం దగ్గర నుంచి నడిచాడు రాముడు.
వరకు కన్యాకుమారి దాడి రామేశ్వరం ద్వారాగా శ్రీలంక కూడా వెళ్ళారు నడిచి. కానీ మళ్ళీ ఉత్తరం నడవలే, పుష్పకుమారం ఎక్కేసి వచ్చేసింది. జీవుడు పరమాత్మను అందుకునే అంతవరకు చేసే ప్రయాణమేమో ఉత్తరాయణము అని, పరమాత్మను అందుకున్న తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి జీవరాశుల్ని తరింపజేయడం కొరకు చేసే ప్రయాణాన్ని దక్షిణాయనము అని అంటారు. గురు దక్షిణామూర్తి ఎవరైతే తన వైపు తిరిగి జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి పరమాత్మ స్థితికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళని తరింపజేయడం కొరకు, మార్గ నిర్దేశం చేయడానికి సాక్షాత్ భగవంతుడే శ్రీగురు రూపంలో వస్తాడు. ఇక్కడ భగవంతుడే రాముడి రూపంలో వచ్చాడు. ఆయన అన్ని పాత్రలో ధరించాడు. అందుకే అందరిని ధరింపజేయడం కొరకు ఇటువైపు వచ్చాడు. రాముడు అరణ్యవాసం కానీ చేయకపోయి ఉండి ఉంటే అసలు ఆయన చరిత్ర మనకు అందేదే కాదేమో. అయోధ్యలోనే ఉండి ఉంటే ఏమందేది? ఏం లేదుగా, అలాగే ఇలాగ నడుస్తూ 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 నడుస్తూ. దానికే అంటారు మహాత్మనే నడిచే దేవుళ్ళు అంటారు. వాస్తవానికి ఆత్మతత్వాన్ని అందుకున్న తర్వాత జీవుడు లేడు, పరమాత్మయే ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవనం అయిపోతుందండి. అందుకే వాళ్ళు సాక్షాత్ దేవుడే శ్రీ గురు గురు రూపంలో నడుస్తారు. ఇక్కడ అవతార పురుషుడు సాక్షాత్తు పూర్ణమైనటువంటి అవతారం. ఆయన అలాగా వస్తూ వస్తూ ఉంటే దానికే రామస్య ఆయన రాముడి ప్రయాణం మనల్ని తరింపజేయడానికి. అవును, ఇప్పుడు ఏ అయనంలో ఉన్నాం మనం? ఉత్తర అయనం. అయనాలు రెండు, ఉత్తరాయనం దక్షిణాయనం. దక్షిణం వైపు సూర్యుడు నడిస్తే దక్షిణాయనం అని, దక్షిణం వైపు నుండి ఉత్తరాన్ని నడుస్తూ ఉంటే ఉత్తరాయనము అని అంటారు. అక్కడ రాముడు అన్నా అక్కడ సూర్యుడు అన్నా ఒకటే అర్థం, లోపలున్న ఆత్మ చైతన్యము అని. జీవుడు ఉత్తరాయనంలో అని అంటే ఉత్తర అయనం అని, అల్పత్వాన్ని అధిగమించి అనంతత్వం వైపు పయనించడాన్ని జీవుడి యొక్క ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. సో కాబట్టి ఇక్కడేంటి, లోపల జీవుడుగా ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు భగవంతుడే. భగవంతుడికే శక్తి ఉంది, భగవంతుడికే తెలివితేటలు ఉన్నాయి, భగవంతుడు మాత్రమే ఆనందించగలడు. మనకు శక్తి ఉంది అని అంటే దేహంది కాదు శక్తి, దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది, దేహానికి ఏ శక్తి ఉండదు. లోపల మనోబుద్ధులే కాబట్టి ఆలోచనలే, ఆలోచన లేదంటే మనోబుద్ధులే లేవు. మరి లోపల జీవుడు ఎవరు? సాక్షాత్ భగవంతుడే. భగవంతుడే కంసే లోపల ఉన్నటువంటిది. సో దృష్టి జీవుడికి ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న భగవంతుడి వైపు దృష్టిని మళ్ళించుకుంటున్నాము అని అంటే లోపల ఉన్న పరిమితుల్ని అధిగమించడము, అల్పమైన గుణాలని వదిలేసి ఉత్తమమైన గుణాలని పట్టుకొని మనసును సంపూర్ణంగా జ్ఞానంతో నింపుకొని ఈ ఉత్తమ గుణాలను కూడా అధిగమించాడా అందరిలో ఉన్న ఆత్మ నేనే అని తెలుసుకుంటాడు. క్రమంగా అది నేర్పించడమే సర్వశాస్త్రాల యొక్క ఉద్దేశం. వేదాంతం నేరుగా చెప్తుంది తత్వమసి అని, నువ్వు ఆయనే అని మోక్షాన్ని గురించి చెప్తుంది. మరి ఇవి ఇతిహాసాలు పురాణాలు స్లోగా నెమ్మదిగా అని అనేక రకాల కథలను చూపిస్తూ, జీవితాలను చూపిస్తూ, విధి విధానాలను చూపిస్తూ క్రమంగా దేహభావం నుండి పరమాత్మ భావానికి నడిపిస్తూ వస్తాయి. అలాంటి వాటిల్లో మొట్టమొదటిది ఈ భూమి మీద ఇది శ్రీమద్ రామాయణం, ఆది కావ్యం శ్రీమద్ రామాయణం మొట్టమొదట వ్యక్తమైంది
ఇదే అనండి, వేదాలను పక్కన పెడితే ఇదే అన్నిటికంటే ముందుంది. దానికి అన్నారు వేదాల యొక్క సారమేనండి రామాయణం అనంటే వేరే కాదు. మరి రాముడు ఎవరు, వేదాలు ఎవరి గురించి చెప్తున్నాయో వాడే ఇక్కడ రాముడుగా కూడా పుట్టాడండి. ఓకే ఓకే, ఇది ఇప్పుడు ఆ రామాయణాన్ని బాలకాండంలో నేర్చుకున్నాం. ఏమయ్యా ఏముంది బాలకాండంలో, పేర్లోనే ఉంది కదండి బాల. బాల అంటే చిన్నోళ్ళే నేనా బాలమడమ్మా, అంటే చిన్నమడమ్మానా, కాదండి పేర్లు కూడా రావచ్చండి. అందుకే ఇక్కడ ఏంటంటే కాకపోతే వీళ్ళ పుట్టకముందు నుండి చరిత్ర ఉంది ఇక్కడ. వాళ్ళకు పుట్టలేదు, వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద ఆయన అయ్యాడు. అప్పటికే ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు దశరథ, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఎన్ని సంవత్సరాలు దశరథుడు రాజ్య పరిపాలన చేసింది ఎన్ని రోజులు, ఏమైనారు 60,000 సంవత్సరాలు. ఆయనకి యువరాజ పట్టాభిషేకం అయింది, వివాహం చేసుకున్నాడు సంతానం కోసం. కౌశల్యాదేవిని 20,000 సంవత్సరాలు వెయిట్ చేశాడు, పిల్లలు కలగలేదు. మళ్ళీ సుమిత్రాదేవిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక 20,000 సంవత్సరాలు వెయిట్ చేశాడు, మళ్ళీ పిల్లలు కలగలేదు. మళ్ళీ కైకని పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక 20,000 సంవత్సరాలు చూశాడు. 60,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అరవై వేల సంవత్సరాలు చూసిన తర్వాత ఆయనకి ఇంకా బాధ కలిగింది, ఎందుకంటే ముసలితనం వచ్చేస్తుంది. రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత 60,000 సంవత్సరాలు కృతయుగంగా, త్రేతాయుగం కాబట్టి అదే కృతయుగంలో 100,000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ద్వాపరయుగంలో 100,000 సంవత్సరాలు, కలియుగంలో 10,000 సంవత్సరాలు బతికితే గొప్ప అండి. ఓకే, 10 కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన తర్వాత అశ్వమేధ యాగం చేసి దాంట్లో పుత్రకామ మహర్షిని ప్రవహించినప్పుడు ఆయన అల్లుడు అవుతాడు. ఆయన ఎవరు, ఋషశృంగుడు అండి. పిల్లలు లేరు కదా అండి, అడవిలో అవుతాడు అండి. వీళ్ళ ముగ్గురు కలగలేదు మహారాణులు వీళ్ళు, కానీ ఆయనకు ఇంకా కూడా ఉన్నారు భార్యలు. ఆ చరిత్ర అంతా ఇప్పుడు చెప్పేసుకున్నాం. వాళ్ళ ఒక ఆమె శాంత అనే ఒకే కూతురు ఉంది, ఆమె ఋషశృంగ అంగమహారాజు తీసుకెళ్ళి పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఋషశృంగ మహర్షికి ఇచ్చాడు. ఆయన అప్పుడు ఆ విధంగా అల్లుడయ్యాడండి. ఆయన పిలిపించి పుత్రకామర్షి చేశాడు. ముగ్గురు భార్యలకి 4 కొడుకులు కలిగారు. 4 వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం ఆచరించారు కదా. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి ఏం చేశారు, యాత్రకు వెళ్ళారు. దేశం అంతా భూమంతా తిరిగారు, భూమి మొత్తం యాత్ర అదే రథాల మీదనే యాత్ర చేశారు. అప్పుడు వీళ్ళ దగ్గర పుష్పకం రాలేదు. మొత్తం భూమి అంతా తిరిగారు, కొన్ని సంవత్సరాల పాటు తిరిగారు. ఆ భూమి మీద ఉన్న అన్ని క్షేత్రాలు తిరిగారు. రాముడు అదే యాత్ర 3 సార్లు చేశాడు. బాల్యంలో ఒకసారి తిరిగాడు మొత్తం. తర్వాత వివాహమైన తర్వాత అరణ్యవాసానికి వెళుతూ మరి దేశం ఆమూల నుండి ఈ మూల వరకు తిరిగాడు. తర్వాత మళ్ళీ ఆనంద రామాయణంలో వస్తుంది కొనసాగింపు. అదే సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది కదా, కానీ మళ్ళీ బయట వస్తుంది. ఆయన తెప్పించుకుంటాడు భూదేవి మీద కోపడే వెళ్ళప్ప తీసుకుని కాల్ చేస్తాను ఏంటంటే భూదేవి తీసుకొని ఇచ్చేస్తుంది మళ్ళీ సీతాదేవిని. ఆ సీతాదేవితో కలిసి ఆయన మళ్ళీ 12,000 సంవత్సరాలు జీవించాడు. 11,200 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత ఆ టైంలో ఈయన పిల్లలు ఉన్నారు కదా,
నలుగురికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అందరికీ పట్టాభిషేకం చేశాడు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు, వాళ్ళ పిల్లలు పుట్టారు. మనవాళ్ళు వచ్చారు కదా, ఆ మనవాళ్ళు మనవరాళ్ళు అంతా 83 మంది ఉంటారు. అప్పుడు ఫస్ట్ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఏమో సీతాదేవి రాముడు మాత్రమే వెళ్ళారు వెంట లక్ష్మణుడు. కానీ ఈసారి ఏంటి, తమ్ముళ్ళు, తమ్ముడు భార్యలు, తనకొడుకులు, తమ్ముడు కొడుకులు, వాళ్ళ పిల్లలతో సహా అందరినీ తీసుకుని అప్పుడు పుష్ప విమానం ఉంది. పుష్ప విమానంలో కలిసి మొత్తం మొత్తం అన్ని నదులు, తీర్థాలు, క్షేత్రాలు మొత్తం తిరిగారు. భూమి మీద ఉన్న ప్రతి చిన్న క్షేత్రము కూడా రామచంద్రుడు వారు తిరిగినట్టు స్పష్టంగా ఆనందరామాయణంలో ఉంది. అది కూడా వాల్మీకి రాసిందే, వాల్మీకి రాసినటువంటిది. సో కాబట్టి ఏంటి అంటే, త్వరగా వచ్చారండి, అవునా, ఆ వివాహం చేసుకుని ఎప్పుడైతే వీళ్ళు అయోధ్యకు వస్తూ ఉన్నారో, అయోధ్యకు చేరుకున్నారు, అప్పుడు బాలకాండం అయిపోయింది. తర్వాత అయోధ్య కాండం ఎలా, వివాహం విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళి యాగాన్ని రక్షణ చేసి వస్తూ వస్తూ మిథిలా నగరానికి వెళ్ళి, మిథిలా నగరం ఇదేమో మీరు చూడాలి అనుకుంటే రామాయణ రాజాది అని ఉంది, రాముడు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా చూడవచ్చు. ఇది అరణ్య వాసం చేసేటప్పుడు ఆయన తిరిగిన ప్రదేశం అంతా కూడా ఉంది. అంతకుముందు ఈ బాలకాండంలో ఏంటి అంటే విశ్వామిత్రుడితో కలిసి వెళ్తాడు కదా, ఆ వెళ్ళి తిరిగినటువంటి ప్రదేశం ఏంటి అంటే బీహార్లో ఉంది. మనం కాశీ దాటిన తర్వాత ఒక ప్రదేశానికి వెళితే ఛాప్రా అనే ఆ ప్రదేశం దగ్గర, అప్పుడు విశ్వామిత్రుడి ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమంలో ఇప్పుడు ఒక సరస్వతి శిశు మందిరం ఉంది, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఒకటి. ఇప్పుడు దానికి కొన్ని కిలోమీటర్లు కొంచెం దూరం వెళితే చంపాడే ఎవరిని, తాటకి, తాటకి చంపిన ప్రదేశం కూడా ఉంది. మన సౌత్ ఇండియా నుండి ఒక ఆయన వెళ్ళి అక్కడే ఒక ఆశ్రమం కట్టాడు, అదే ప్లేస్ ఆయన అక్కడే సమాధి అయ్యాడు, ఒక వైష్ణవ భక్తుడు, అదే ఉంది. అక్కడి నుంచి ఉత్తరం వైపు 5 కిలోమీటర్లు కానీ వెళితే అహల్యాదేవి, ఇదేమో పడమర వైపు ఉంటుంది, విశ్వామిత్రుడి ఆశ్రమానికి పడమర వైపు కొంచెం దూరం వెళితే తాటకని సముద్ర ప్రదేశం ఉంది. ఆ విశ్వామిత్రుడి ఆశ్రమం నుంచి ఉత్తరంగా వెళితే 5 కిలోమీటర్ల దాకా గంగానది ఉంది, గంగానది ఒడ్డునే అహల్యాదేవి ఆశ్రమం ఉంది. అహల్యాదేవి ఆశ్రమం వెళుతూ వెళుతూ అక్కడి నుంచి తిరిగి వెళుతూ మిథిలా నగరం వెళుతూ వెళుతూ అహల్యాదేవి ఆశ్రమానికి వెళ్తాడు, గౌతముడు ఆశ్రమానికి వెళ్తాడు కదా, ఆమె అప్పుడు తపస్సు చేస్తూ మేల్కొంటుంది కదా, ఆ ప్రదేశానికి వెళ్తారు. అక్కడ కూడా ఒక చిన్న ఆశ్రమం ఉంది, అహల్యాదేవి గుడి కూడా ఉంది అక్కడ. అక్కడ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా పడమర వైపు ఉంటుంది అయోధ్య, అటు వెళ్ళలేదు. వెళ్ళేం చేశారు, ఉత్తరం వైపు వెళ్ళారు ఆయన తీసుకుని వెళ్ళాడు, ఉత్తరం వైపు మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరానికి ఇక్కడ నుండి చాలా దూరం ఉంది, దాదాపు విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం నుండి మిథిలా నగరం కనీసం 500 కిలోమీటర్ల పై ఉంది, 500 కిలోమీటర్లు ఉంది మనకి ఎక్కడ నుంచి తిరుగుతుంది ఉంటుంది. ఆయన అటు తీసుకుని వెళ్ళాడు, అటు తీసుకుని వెళుతూ ఉంటే ఏమవుతుంది, పాట్నా తర్వాత 200 కిలోమీటర్లు కానీ వెళితే ఆ ప్రదేశంలో సీతాదేవి పుట్టిన స్థలం ఉంది, సీతామణి అని భూమిలో దొరికింది కదా సీతాదేవి. ఆ ప్రదేశం అదే రమ్యమైన అక్కడ దేవాలయం ఉంది, పెద్ద టౌన్ అది సీతామణి అని. అక్కడ నుంచి 40 కిలోమీటర్లు పెడితే ఇండియా పోతుంది, నేపాల్ వస్తుంది, నేపాల్లో ఇంకో 40 కిలోమీటర్లు పెడితే మిథిలా నగరం వస్తుంది. కాకపోతే అప్పుడంతా ఇదంతా భారతదేశంలోని ఏమిటండి, అక్కడికి వెళ్ళి సీతాదేవిని కళ్యాణం చేసుకోవడం జరిగింది రామచంద్ర. సీతా కళ్యాణం అక్కడ జరిగింది కదా, ఆ శ్రీధర భంగం కావడం,
ఆ తర్వాత దశరథుడు వశిష్ఠుల వారితో సహా అందరూ ప్రజలందరూ కూడా మిథిలానగరానికి రావడం, అక్కడ వీళ్ళు నలుగురికి ఒకేసారి వివాహం కావడం, నలుగురికి ఒకేసారి అయింది ఒకే కళ్యాణం అవడం. అప్పుడు ఎక్కడైతే కళ్యాణం జరిగిందో చాలా ఏళ్ళు అయిపోయింది కదా, అదే ప్లేస్లో మళ్ళీ కళ్యాణ మండపాలు కడుతూ ఉన్నారు, కడుతూ ఉన్నారు, పోతూ ఉన్నాయి, కడుతూ ఉన్నారు, పోతూ ఉన్నాయి. ఈ మధ్య ఇండియన్ గవర్నమెంటే కట్టించింది మళ్ళీ 90 కోట్లు ఏమో ఇచ్చి, 90 కోట్లు 100 కోట్లు ఇచ్చి అదే ప్లేస్లో మళ్ళీ పెద్ద కళ్యాణ మండపం నడిచేస్తుంది. ఎక్కడ రామచంద్రుల వారి కళ్యాణం ఎక్కడైతే అయిందో అది ఇంకా కొనసాగుతూ ఉంది చూడండి, ఇప్పటికీ మిథిలా, కాకపోతే నేపాల్లో ఉంది. ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఆయన వెళుతూ 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 ఉంటే మళ్ళీ విషయం, ఈయన పరశురాముడు ఎదురవుతాడు, పరశురాముడిని కూడా చేయించి అక్కడి నుండి ఆయన అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్యకి చేరుకున్న తర్వాత 25 సంవత్సరాలు హాయిగా ఉన్నాడు అయోధ్యలో. 25 ఏళ్ళు, 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒకరోజు దశరథుడు వాళ్ళకి ఒక చుడుకాల ఒకటి వచ్చింది. ఏమని, ఆయన చనిపోతూ ఉన్నట్లుగా అనిపించింది, ఒక కళ్ళు ఒక పీడకాల వచ్చింది, ఆయన చనిపోతూ ఉన్నట్టు అనిపించింది. అనిపించినప్పటికీ వెంటనే దానికే చూడండి, మహానుభావులకి ఊరికే రావు కళ్ళు, అర్థమైనా, నిద్ర సరిగా లేని వాళ్ళకి ఎప్పుడో కలలోనే బతుకుతారు. ఆశలు ఎక్కువగా ఉంటే అవునా, ఆశయాలు ఉండవు, అన్ని కలలే ఉంటాయి. నిద్ర లేచినప్పటి నుంచి కలగంటూ ఉంటాడు. ఆశయం ఉన్నవాడు మనసులో ఆలోచనలు పక్కకు తోసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు, పనిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. కానీ నిరంతరం క్రియాశీలు అయినటువంటి వాడు, మహానుభావులైనటువంటి వాళ్ళకి ఎప్పుడన్నా ఒక కళ వచ్చింది అంటే ఏమవుతుంది, అది నిజమవుతుంది. ఎందుకు వస్తుందండి, ముందే జరగబోయే తెలుస్తారు. కళ అంటే ఏదో కాదు, ఇప్పుడు ప్రశ్న పత్రాలు లీక్ అయిపోతున్నాయి కదా, అవునా, ప్రశ్న పత్రాలు లీక్ అయిపోతున్నాయి కదా, అలాగే బ్రహ్మదేవుడి ప్లాన్ కూడా లీక్ అవుతాయి, లీక్ అవుతాయి, ఆ కళ రూపంలో కనిపించేస్తాయి, కళలో కనిపి. ఏంటయ్యా ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసేసున్నాడయ్యా బ్రహ్మదేవుడు ఇలాగా జరగాలి అని. ఎవరికైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో, పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటారో, డైరెక్ట్గా తెలుసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి భగవంతుడు ఇక్కడ అహంకారం నిద్రపోయే సమయంలో హృదయానికి సూక్ష్మమైన బుద్ధికి అది జరగబోయేది గోచరిస్తుంది, కనిపిస్తుంది. అది అందరూ కనిపించేది కాదు. ఏమంటే స్వామి పెన్ పేపర్ లీక్ అయితే మహాత్ములు తెలుస్తుందా, ఎక్కడతారు మహాత్ములు తెలిస్తే అక్కడ, అది కాదు దుర్మార్గులు చేతికాలంతాయి అవి, ఎందుకో చెడు పనులు కాబట్టి కదా. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి మంచి చేయడం కొరకు భగవంతుడే ఆ విధంగా గోచరింపజేస్తాడు. వెంటనే ఏమైంది, దశరథుడికి తెలిసింది ఆ విషయం, వెంటనే మరుసటి రోజు ఆయన పెద్ద మీటింగ్ పెట్టేశాడు. అయ్యా నాకు ఈ విధంగా కళ కనిపించింది, అంటే నేను చనిపోతూ ఉన్నట్లుగా నాకు అనిపించింది, కాబట్టి ఏంటి నేను తొందరపడి త్వరగా నా కార్యాన్ని నా బాధ్యతను నిర్వర్తిస్తాము అని అనుకున్నాను, కాబట్టి రాముడికి యువరాజు పట్టాభిషేకం చేద్దాము అని అనుకుంటున్నాము, మీరేమంటారు అని సభలో అందరినీ మంత్రిమండలి ఉంటుంది కదా, మంత్రిమండలి అందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అనేటప్పటికీ మొత్తం ఒక్కసారి పైకి లేచి జిందాబాద్ జిందాబాద్ అన్నారు. ఎవరికి జైలు కొట్టారు, రాముడికి. రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి. మనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, పార్లమెంట్లోనో లేదా అసెంబ్లీలోనో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇష్టం లేకపోతే డౌన్ డౌన్ అంటారు కదా, ఇంకెవరైనా ఇష్టం అయితే వాళ్ళకి జై జై అంటారు. అలాగే ఇక్కడ వచ్చే రామచంద్ర భగవానికి జై, రామచంద్రకి జై అని అన్నారు. అప్పుడు దశరథుడి ముఖం అంతా వాడిపోయిందండి. ఏంటి అని అంటే ఈయన కొద్ది రోజులు పరిపాలన చేశాడా, 5 ఏళ్ళా 6 ఏళ్ళా,
దశరథుడు పరిపాలన చేసింది ఎన్ని రోజులు? 60 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు కాదు. అసెంబ్లీయో పార్లమెంటో అయితే 5 ఏళ్ళలో అయిపోతుందండి. హే, ఇక్కడ 5 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు కాదు, 60 వేల సంవత్సరాలు కదా. అయ్యయ్యో, నా మీద మీలో ఇంత వ్యతిరేకత ఉందా? ఇన్ని రోజులు మీరు నాతో చెప్పలేదా? ఇప్పుడు రాముడు పేరు చెప్తేనే రాముడే కావాలి అంటున్నానంటే నా మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా. కానీ వాళ్ళు అందరూ చెప్పారు, అయ్యా నీ మీద ఏ వ్యతిరేకత లేదు. రాజు అంటే తండ్రి అని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ప్రతి వ్యక్తికి ఇద్దరు తండ్రులు ఉంటారట, 3 తండ్రులు ఉంటారు. ఎవరయ్యా? కన్న తండ్రి, పరిపాలించే రాజు ఇక్కడ కనిపించేవాడు, భగవంతుడు అందరికీ తండ్రి, అందరికీ తండ్రి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, రాజు తండ్రిలాగా చూసుకుంటే అందరికీ ఇష్టం అవుతుంది. తండ్రిలాగా ఏం చూసుకోవాలండి? అన్ని అవసరాలు చూసుకోవాలి. అయితే మేము కూడా కాలు మీద కాలేసుకొచ్చు ఉంటాం. ముఖ్యమంత్రి ఇంటికి తీసుకొచ్చి డబ్బులు, ఇంటికి తీసుకొచ్చి తిండి పదార్థాలు అన్నీ ఇస్తున్నాడు అని అంటారు కదా. ఆ విధంగా మేము కాలు మీద కాలేసుకుని కూర్చుంటే అన్నీ ఇస్తావా? హేహే, అప్పుడు రాజులు అట్లా చేసేవాళ్ళు కాదు. అవునా? పనిచేయకుండా ఇంట్లో కూర్చుంటే తలకాయ కోసి పారేసేవాడు. అర్థమైందా? ఎవడైనా తప్పు చేశాడా, వాడు మేడ మీద తగలదు. ఎవడైనా పని చేయకుండా కూర్చున్నా అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు పని చేసి తీరాల్సింది. రెండోది ఆ చేసే చెడు పని అయి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు సమాజంలో అందరూ ఎలా ఉంటారు? పని చేయకుండా సామాన్యంగా తినేవాడే ఉండడు. పూర్తిగా ముసలివాళ్ళైన వాళ్ళు, చిన్నపిల్లలు అయిన వాళ్ళు తప్ప, రాగంతో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవడ పని చేయకుండా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు బాగుపడతాడు, బాగుపడ్డా పెట్టడం ఎక్కడ నుంచి తీసుకెడతా? ఏముందిలే, సంవత్సరానికి ఒక జిల్లా అమ్మేస్తాం అంతేనా? సంవత్సరాన్ని 5 ఏళ్ళు దిగే లోపల మొత్తం రాష్ట్రం అంతటి తగలబెట్టేస్తాను. హే, అది కాదు. అందుకే అప్పట్లో సోమరతనానికి కానీ చెడుకు కానీ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి చచ్చినట్లు అందరూ మంచి పని చేసి తీరాల్సిందే. వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి చేయాల్సిందే. లేకపోతే అవకాశం, బ్రతికే అవకాశమే లేదు. భగవద్గీత చెప్పాడు 3వ అధ్యాయం 17వ శ్లోకంలో, కానీ పనిచేయని వాడికి తినే హక్కు లేదయ్యా అని భగవంతుడే. పని చేయని వాడికి తినే హక్కే లేదు. మరి ఏమైనా తాగచ్చాండి? అది కూడా అవకాశం లేదు. గాలి వీసుకునే హక్కు కూడా లేదయ్యా అని సార్. నువ్వు గాలి వీలుస్తున్నావా, నీళ్లు తాగుతున్నావా, అవునా, కడుపు తింటున్నావా, అయితే పనిచేసి తీరాల్సిందే. అలా రాజ్య పరిపాలన చేశారు. అయితే రాముడు కావాలి, రాముడు రాముడు అనేప్పటికీ ఈయనకు డౌట్ వచ్చి ప్రశ్న వేశాడ. లేదు లేదు అయ్యా, నువ్వు అంటే కూడా ఇష్టమే, కానీ రాముడు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనేసి. ఎందుకు? కారణం చెప్పాలి కదా. రాముడు భగవంతుడు అనంట రావాడు, అలాగే వీల్లేదు, కనిపించే మనుషులగానే కనిపిస్తున్నాడు కదా. మహాత్ములు చెప్తే ఎవరికి తెలియదు. దానికే మహాత్ములు అందరూ కూడా సాక్షాత్తు భగవస్వరూపులే పూర్ణంగా. కానీ ఎవరికి తెలుస్తుంది మహాత్ముడు అయ్యింటేనే తెలుస్తుంది. లేదా మాత్రం కొంచెమైనా లోపల సత్వగుణం పెరుగుతూ 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 ఉంది అంటే భగవస్వరూపం ఉందండి అక్కడ అనేటువంటి విషయం అవగాహన కుదురుతుంది కదా. కానీ రాముడు అయితే వీళ్ళందరూ చెప్పారు లాజిక్గానే, తార్కికంగా చెప్పారు. ఏమిటి అంటే, అయ్యా మీరంటే ఇష్టమే, కానీ మీకంటే రాముడు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. రాముడు అంటే ఇంకా ఇష్టం. ఎందుకు అయ్యా? అందరి దుఃఖాలని రాముడు తనవిగా భావించి అవి పోగొట్టే అంత వరకు నిద్రపోడు. ఇది రాజు ఉండాల్సిన లక్షణం. తండ్రి ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న అందరి అవసరాలు తీర్చడానికే కదా ప్రయత్నం చేస్తారు.
కదా, అందరి అవసరాలు తీరుస్తూ అందరూ సుఖంగా ఉండడానికి, అందులో అభివృద్ధి చెందడానికి అవకాశాలను ఏర్పాటు చేసి చూసేవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు ఆ ఇంటికి యజమానిగా ఉన్నప్పుడు అందరికీ ఇష్టడవుతాడు. అదే మొత్తం లోకానికి అందరికీ మంచి చేసేవాడిని, లోకంలో ఎక్కడ ఎవరికి ఏ దుఃఖం ఉండకూడదు అని చూసుకునేవాడు. మరి ఎందుకు రాముడు అంత ఇష్టడయ్యాడు అని అంటే, దానికి ఎవరు ఎక్కడ బాధపడుతూ ఉన్నా రాముడు చూసి తెలుసుకొని ఊరికే ఉండడు ఒకటి. రెండోది, అందరి ఆనందం రాముడు తన ఆనందంగా భావిస్తాడు. కష్టమే ఈ రెండు, అవునా? ఈ రెండు చాలా కష్టమైనటువంటివి. అందరి ఆనందమే నా ఆనందం అండి అనే భావనలు, అవే భగవద్ లక్షణాలు. సింపుల్గా ఇవి రెండు గుర్తుపెట్టుకోగలిగితే సార్ నిరంతరం మనిషి ఎదగడానికి. కాబట్టి అయ్యా రాముడు అంటే ఎందుకంటే ఈ రెండు లక్షణాలు రాముడిలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి రాముడు అంటే మాకు అంత ఇష్టం అండి. వాళ్ళనే సరే దశరథుడికి చాలా ఆనందమైంది. విచిత్రం ఏంటి అంటే ప్రతి తండ్రికి కొడుకు అంటే ఇష్టం ఉంటుంది, ఆ కొడుకు ఇంకా ప్రయోజకుడైతే ఇంకా చాలా ఇష్టం ఉంటుంది. కానీ దశరథుడికి కూడా తెలుసు రాముడు భగవంతుడనే ఉపాసన చేస్తున్నాడు. ఈయన రాముడు నాకు దేవుడు అనే భావంలోనే ఉన్నాడు, దేవుడు అనే భావంతోనే ఉపాసన చేస్తాడు. కానీ తండ్రి అనేది ఉంది కదా, మమకారం కట్టేస్తుంది. కానీ రాముని దేవుడిలాగానే భావించి వ్యవహరిస్తారు. సహజంగా కూడా కుటుంబాల్లో చాలా చోట్ల ఉంటాయి, తండ్రి మాట వినాలంటే తండ్రి మాట జవదాటకూడదు రాముడు అన్నప్పటికీ కూడా, అలాగే చాలా చోట్ల ఫ్యామిలీలో కొడుకు అంటే అత్యంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, కానీ అదే కొడుకు అంటే అత్యంత గౌరవం ఉన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవునా? తండ్రి మాట జవదాటడండి అదొక ఎత్తు, కానీ కొడుకు ఏం చెప్పినా తండ్రి చేసేస్తాడండి. ఇది ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కదా, గొప్పగా ఉంటుందిగా. కొడుకు మాట తండ్రి ఎప్పుడూ కాదనడండి, కొడుకు ఏం చెప్తుంది అంటే కొడుకు గురించి తెలుసా, కొడుకు గురించి తెలియదనా? అవునా? అంటే తండ్రి కొడుకు మీద మమకారం ఏముందనా, లేదంటే ఆ తండ్రి కొడుకు అంటే భయమనా? భయమనా? కొడుకు ఏం చెప్తా చేస్తాడండి అనడానికి వీలు లేదు. కొడుకు తండ్రి కంటే గొప్పవాడు అయ్యి ఉండాలి, ఆ విషయం తండ్రికి తెలిసి ఉండాలి. అవునా? అప్పుడే కొడుకు అంటే గౌరవం తండ్రికి కలుగుతుంది, న్యాచురల్గా కలుగుతుంది, న్యాచురల్గా కలుగుతుంది. అవి అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇవి కూడా. కాబట్టి ఇక్కడ రాముడి గురించి తండ్రికి ఇష్టం అనేది మాత్రమే కాదు, రాముడు దశరథుడి దృష్టిలో దేవుడే. రాముడి మీద ఎంత ప్రేమ ఉందో అంత దివ్య భావం కూడా ఉంది. అప్పుడు విశ్వామిత్రుడు వెంట పంపించడానికి చిన్నపిల్లవాడు రాముడు అని అన్నాడు అక్కడ, కానీ వశిష్ఠుల వారు పక్కకు తీసుకెళ్ళి చెప్పారు రాముడు గురించి ఏం చెప్పాడో ఏమో ఇప్పటికీ సీక్రెట్ అది కదా. ఆ తర్వాత దశరథుడు రాముడిని ఉపాసించడం మొదలుపెట్టాడు, రాముణ్ణి ఉపాసించడం మొదలుపెట్టాడు. రాముడు నాకు పంచప్రాణాలు అని అంటాడు, రాముడు నాకు దేవుడు అని అంటాడు ఆయన కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రాముడు పట్టాభిషేకం చేయడంలో దశరథుడు అత్యంత ఆనందాన్ని ఉన్నాడు. సో కాబట్టి ఏమైంది, అందరి మంత్రులందరూ పిలిపించాడు, అయ్యా రాముడు పట్టాభిషేకం చేస్తున్నాం, ఏం చేశారు ఏదైనా ముహూర్తం చెప్పండి అని అన్నారు. వాళ్ళు జనరల్గా ఏదైనా ముహూర్తం చూస్తే ఏమంటారు, అయ్యా మీ అబ్బాయికి పెళ్లి జరిగితే ఈ సంవత్సరంలో జరిగిపోవాలి, లేకపోతే కొన్నేళ్ళ వరకు ముహూర్తం లేదు బలం లేదు, అవునా? ఏ అనేస్తారు కదా. అలాగే ఏంటి ఏంటంటే మంచి ముహూర్తం కావాలి అని ఉంటే కొన్నేళ్ళు పట్టేటట్టుంది, లేదా అంటే కరెక్ట్గా రేపే అయితే రెండు రోజులు టైం చెప్తారు. ఈ రెండు రోజుల్లో అయితే దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. అదేమిటి అంటే ఈయన పుట్టినరోజే వస్తాం, విచిత్రాత విచిత్రం. రాత్రి ఎవరో ప్రశ్న అడిగారు, స్వామి శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు కదా,
అవునా? రాముడి కళ్యాణం ఎందుకు చేస్తారు ఆ రోజు? శ్రీరామ నవమి రాముడు పుట్టినరోజా? వివాహం అయిన రోజా? ఏ రోజు తెలుసా తెలీదా? తెలుసుకోండి, మర్చిపోకుండా. ఇప్పుడు చైత్ర శుద్ధ నవమి రాముడికి పుట్టినరోజు, రాముడి కళ్యాణం జరిగిన రోజు కూడా అదే, రాముడికి పాదుకా పట్టాభిషేకం జరిగిన రోజు కూడా అదే, సామ్రాజ్య పట్టాభిషేకం జరిగిన రోజు కూడా అదేనా? చైత్ర శుద్ధ పౌర్ణమి ఉందే, ఇది అన్నీ జరిగిన రోజు. రాముడు పుట్టినరోజు, కళ్యాణం జరిగిన రోజు, పాదుకా పట్టాభిషేకం జరిగిన రోజు, సామ్రాజ్య పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగింది. సో ఏమైంది ఏమంటే, వీళ్ళు అయ్యా తొందరగా టైం వచ్చేసింది చేసేయండి ఏమన్నా. కానీ అప్పుడు పట్టాభిషేకం జరగలేదుగా, 10 రోజుల తర్వాత జరిగింది. భరతుడు జరగలేదు అప్పుడు. తర్వాత ఏంటి, భరతుడు రావడము, రాముడి దగ్గరికి పాదుకలు తీసుకురావడం, తర్వాత పాదుక పట్టాభిషేకం, పాదుక పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగింది. సో కాబట్టి ఏంటంటే, చైత్ర శుద్ధ నవమి ఉంది, విచిత్రాది విచిత్రంగా ఉంటాయి కొన్ని 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 విషయాలు కానీ ఆలోచన చేస్తే, అది ఎవరు నిర్ణయించారో ఏమో కానీ బాగా గమనించి చూడండి. మీ లైఫ్ అంతా వెనక్కి తిప్పి కూడా ఈ చైత్ర శుద్ధ పక్షం ఉంది, శుక్లపక్షంలో దశమి వరకు, పాడ్యమి నుండి దశమి వరకు ఏ పుణ్యకార్యాలు చేయరు, వేరే కార్యాలు చేయరు అన్నా కదా. గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పెళ్ళి చూపులు కానీ, ఏ ఇతర కార్యాలు ఏమీ చేయరు. ఎందుకండి అంటే, ఈ 10 రోజులు టోటల్గా రాముడివే, రామనవరాత్రులే నిర్వహించాలి. 10 రోజు రాముడికి ఏ వినియోగించాలి, 10 రోజులు. దశమి అయిపోతే అప్పటి నుండి ఇంకేమైనా శుభకార్యాలు చేస్తారు, కానీ ఈ 10 రోజులు రాముడి కార్యం మాత్రమే చేయాలండి. దానికి ఏ పంచాంగంలో కూడా ఇప్పుడు ఇది చేసుకోవచ్చు అని చెప్పనే చెప్పరు. ఏంటి అంటే, అందరి దృష్టి రాముడి వైపే ఉండాలి, దేవుడి వైపే ఉండాలి. ఇప్పుడు తిరుమలకి వెళ్ళామని అనుకోండి, తిరుమలలో ఎవడో పూలమాల కూడా వేసుకోకూడదు. పూలమాల వేసుకొని బయటికి రాకూడదు, అదైనా పూలమాల వేసుకొని కూడా కళ్యాణాలు జరిగినా అక్కడక్కడైనా బయటకు వచ్చేటప్పటికి ఏం చేస్తారు, పూలమాల తీసేసి వచ్చేస్తారు. పూలమాల వేసుకొని దర్శనానికి రాముడు ఈయన వెంకటేశ్వరుడు యొక్క దేవాలయం చుట్టూ ఎవ్వడో కనిపించుకోడు. ఏమిటి అని అంటే, వాళ్ళు ఎవరు, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా కావచ్చు, అక్కడికి వచ్చి తీసేస్తారు. ఏంటంటే, అక్కడ ఆయనకు మాత్రమే గౌరవం ఉండాలి, రక్కాలే వేరే వాడు ఎవరు అది ఆశించకూడదు. అందుకే ఈ చైత్ర శుద్ధ పక్షంలో ఈ 10 రోజుల పాటు ఎవరికి చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. అంటే ఇతరులు మనుషులు కళ్యాణం చేసుకున్నా ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పుష్పమాలు ఉండకూడదు, తీసేస్తారు, అలంకరణ తీసేస్తారు. వాళ్ళకి బట్టలు గిట్ల అన్నీ, పెళ్లి బట్టలు అన్నీ ఉంటాయి, కానీ పూలమాల వేసుకోరు. ఎందుకంటే ఆయనకు ఆ గౌరవం అక్కడ ఆయనకు మాత్రమే ఇవ్వాలి అనేది నియమం అది. సో అలాగే ఏంటంటే, రాముడికి ఈ 10 రోజులు అత్యంత ముఖ్యమైనటువంటివండి చేస్తున్నారు. ఈయన అప్పుడు వచ్చి, అయ్యా రేపులా ఎల్లుండు అయితే ముహూర్తం ఉంది, దాని తర్వాత లేవండి అనేసారు. బహుశా ఏ మాసం అయి ఉండొచ్చు, అది పాల్గొండ మాసం అయి ఉండొచ్చు. అవునా, పాల్గొండ మాసమే అయి ఉండాలి, ఏదో లాస్ట్ డేస్ ఏవో ఉన్నాయి. కానీ జరగలేదు కళ్యాణం, ఈయన పట్టాభిషేకం జరగలేదు, అయిపోయింది. ఏమైంది, అనౌన్స్ చేసేసారు ఎల్లుండి పట్టాభిషేకం అని. 2 రోజులే టైం ఉంది కదా, మరి అందరికీ వార్తలు ఏమైనా పంపించారా? అది ఇప్పట్లో అయితే ఏమైంది, మెయిల్ ఇచ్చేస్తే లేదా కాల్ చేసి సెల్ ఫోన్లో కాల్ చేశారా అంటే, ఫ్లైట్లు లేదా సొంత ఫ్లైట్లు పెట్టుకునైనా అందరూ వచ్చేయచ్చునండి. అక్కడ ఆ అవకాశం లేదు కదా,
ఎవరైనా చెప్పడానికి వెళ్ళాలి అని అన్నా గుర్రాల మీద రథాల మీద వెళ్ళాల్సిందే. వాళ్ళు రావాలి అన్నా ఈ గుర్రాల మీద రాజులు రారు కదా, రథాల మీదనే వచ్చి తీరాల్సిందే. అందరికీ చెప్పడానికి అవకాశం కూడా లేకపోయింది. కాబట్టి ఆ టైంలో భరత శత్రుఘ్నుల ఇద్దరు ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? వాళ్ళ తాతగారి ఇంట్లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు కైకా ఉందే, ఈ భరతుడు శత్రుఘ్నుడు ఎప్పుడు కలిసే ఉండేవాడు. శత్రుఘ్నుడు భరతుడిని వదిలిండేవాడు కాదట, లక్ష్మణుడు రాముడిని వదిలిండేవాడు కాదు. కాబట్టి భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు, రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఇక్కడే రామలక్ష్మణులు ఉన్నారు, భరత శత్రుఘ్నులు ఇదలేరు. వాళ్ళకు వార్త వెళ్ళలేదు, వార్త వెళ్ళలేదు. కానీ వాస్తవానికి భరత శత్రుఘ్నులు ఇక్కడ కానీ ఉండుంటే రాముడు పట్టాభిషేకం జరిగిపోయి ఉండేదేమో. అవునా అవునా కాదా? భరతుడు లేదు కాబట్టి కైకి అడ్డుపడింది. అదే గాంధార దేశం అనేవారు, దాన్నే కాందహార్ అంటారు. ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్లో భాగం. ఆ భూమికి ఎప్పుడు ఆ గుణం ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఆ భూమికి అదే గుణం ఉందండి. ఓకే ఓకే, అందులో దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేశారు, మొత్తం వచ్చేశారు. అంతా కార్యక్రమం రెడీ అయిపోతుంది. వశిష్ఠుల వారికి అప్పచెప్పేశాడు ఆయన. ఏమని, పూర్వం మహారాజులైనటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు గురువులు ఏం చెప్తే చేసేసేవారు, ఆర్డర్ వేసేసేవాళ్ళు. కానీ గురువులు అవన్నీ చూసుకునేవాళ్ళు మొత్తం ఏ టూర్చాడు. సో వశిష్ఠుల వారు నేరుగా రాముడిని పిలిపించాడు, రాముడికి చెప్పేశాడు ఏమేమి దీక్షలు వహించాల్సిన. వివాహానికే చెప్తారు కదా, పెళ్లి కొడుకుని చేస్తున్నారు అంటే పెళ్ళి అయ్యేంత వరకు ఏమో తినద్దండి అని వాళ్ళని అంటారు. ఎందుకు, ఏమైనా తింటే నిద్ర వస్తుందినా? కానీ అదొక దీక్ష కదా, వీళ్ళు కూడా ఉపవాస దీక్ష ఉండాలయ్యా, మీరు పట్టాభిషేకం అయ్యేటప్పటికి అయ్యేంత వరకు అని వీళ్ళకి చెప్పేశాడు. మొత్తం సుమంత్రుని పిలిపించాడు, మరి కావాల్సినటువంటి సుమంత్రుడి దగ్గర పట్టాభిషేకానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సుమంత్రుడి దగ్గర చెప్పేశాడు. ఈ లోపల కొంతమంది వచ్చేసారు, చుట్టుపక్కల నుండి చేయాల్సినటువంటివి ఉంటాయి కదా. కళ్యాణం రాముడికి నేరుగా కళ్యాణం జరుగుతుంది అని అంటే ఎంత హంగామా హర్భాటం ఉంటుంది. కాకపోతే తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఉన్న సమయంలో ఎంతెంత ఏర్పాట్లు చేయాలో అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్న సమయంలో ఏమిటి, రాముడికి చెప్పేశారు కదా, రాముడు వెళ్ళి కౌశల్యాదేవి చెప్పేశాడు. కౌశల్యాదేవి దానికి ఏంటి అంటే, పిల్లల యొక్క గొప్పతనాన్ని తండ్రి కోరుకుంటాడు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మరి తల్లి ఏం చేయాలి? అవును, భౌతికంగా ఏర్పాట్లు అన్నీ తండ్రి చేస్తూ ఉంటే దైవికమైనటువంటి ఆరాధనలన్నీ తల్లి చేయించేదా? అవునా? పెళ్ళికి బయట ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోండి, అమ్మాయికి పెళ్ళి, మరి పెళ్లి కూతురుని చేసించేది ఎవరు? తల్లే కదా దగ్గర ఉండే. కానీ ఇక్కడ కొడుకు పట్టాభిషేకం జరుగుతుంది, బయట ఏర్పాట్లను తండ్రి చేయిస్తుంటే, గురువుగారు ఆయన చేయాల్సిన వాటికి చేస్తూ ఉంటే, ఈ కౌశల్యాది ఏముంది కదా, ఆమె వేద పండితులందరినీ పిలిపించేసింది. వశిష్ఠుల వారి అనుమతి ఉంటుంది, అక్కడ ఉంటుంది, వేద పండితులను పిలిపించి ఈమె చేయాల్సిన ఆరాధనలన్నీ చేస్తూ హోమాలు యజ్ఞాలు కూడా నిర్వహిస్తూ ఏ ఆటంకాలు జరగకుండా ఉండడం కొరకు ఈమె చేయాల్సిన దాన ధర్మాలని బాగా చేస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయట. సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం దాన ధర్మాలన్నీ జరుగుతున్నాయట. ఊరంతా బ్రాహ్మణులు ఉంటారు కదా, మొత్తం వచ్చి లైన్లో అన్ని రకాల వాళ్ళు నిలబడున్నారు, అందరూ తీసుకొని వెళుతూ వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏమైంది, కైకాదేవి మందిరం, కౌసల్యాదేవి మందిరం పక్క పక్కనే ఉంటాయట. ఇప్పుడైతే ఏమంటారు, బెడ్రూమ్స్ అని అంటారు. బెడ్రూమ్ కాదు, వాళ్ళు మహారాజులు కదా, చక్రవర్తులు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి మందిరాలన్నీ అక్కడ ఉండేటువంటివి. ఈమె దాన ధర్మాలు చేస్తూ ఉన్నటువంటి విషయం అక్కడ పైనుండి ఎవరు చూశారు, ఆ కైక యొక్క దాసి చూసింది. అది మేడ మీదకి వెళ్ళింది, మేడ మీదకి వెళ్ళింది. ఆ పైనుంచేది వరుసగా కౌశల్యాదేవి ఇంటి చుట్టూ
ఇంటి చుట్టూ మంది ఉన్నారు. ఏమిటి వాళ్ళని చూడండి, వాస్తవానికి భర్త ఒకడే, భార్యలు ముగ్గురు, పిల్లలు అఫ్ కోర్స్ నలుగురు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ లోపల లోపల ఎవరికి ఏమి అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఉండవు. వాళ్ళ చుట్టూ ఉంటారే, అవునా, రాజులకైనా ముఖ్యమంత్రులకైనా మంత్రిమండలకైనా ఆ చుట్టూ ఉంటారు కొంతమంది చెంచాగాళ్ళు అని. అలాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కలవనీయకుండా చేస్తూ ఉంటారు. ఈ పైనుండి చూసిందట మందర, చూసి ఏమిటి 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 అని ఆ పక్క దాసులు దాసీలు ఉంటారు కదా కౌశల్యాదేవికి సేవకులైనటువంటి వాళ్ళు, వాళ్ళని అడిగింది ఏంటి ఏమిటి ఏమిటి ఏమిటి, ఏదో అందరూ వస్తున్నారు వెళుతున్నారు ఏమో జరుగుతూ ఉన్నట్టుంది, ఏమిటంటే నీకు తెలియదా అని వీళ్ళు అంటారు. పాపం వీళ్ళకు ఆస్థాయే ఉంటుంది, అంతే కదా, వ్యక్తులు ఎవరుగా ఉన్నారా అంటే మానసిక స్థాయి అంతే ఉంటుంది, శారీరకంగా ఎంత బలం ఉన్నా మనసులో బలం ఉండదు కదా. కానీ నీకు తెలియదా మా రామచంద్రుల వారికి పట్టాభిషేకం, మా కౌసల్య మాత అన్ని దానాలు ధర్మాలు అని చేస్తుంది. ఈ మందరకి ఏదో మండిందట, ఏమిటి ఏంటంటే ఊర్చుకోలేకపోయిందట. విషయం ఏంటి అని అంటే, చిన్నప్పుడు ఎప్పుడో వీళ్ళు వీళ్ళ స్థాయిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఎక్కడో ఈ మందర తప్పు చేస్తే రాముడు తిట్టేశాడట చిన్నప్పుడే, చిన్నప్పుడే తిట్టేశాడట తను చేస్తున్న పని చూసి. ఆ లోపల కాచుపెట్టుకోమన్నాడు, కాచుకొని ఉందట. ఎప్పుడు అవకాశం వస్తుందో రాముడి దెబ్బపోవడం, ఏమనాలి చూడండి, రాముడి పట్టాభిషేకం జరుగుతుంది అనేటప్పటికీ జరగనివ్వకుండా చేయాలని దీనికి లోపల కడుపు మండిపోయిందట. ఎవరికి? మందరికి, దాసి. ఆ దాసి లేని వాళ్ళు అప్పట్లో వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉండేటివి కాదు, వీళ్ళకి పిల్లలు పిల్లలు అవన్నీ ఉండేవి కాదు, అట్లాగా వచ్చేవాళ్ళు. వాళ్ళ జీవితాలు ఆ విధంగా ఉండేవి, కలిసిపోతూ ఉండేవి. దాని కడుపు మండిపోయిందట, మండిపోయి ఓర్చుకోలేక ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నిస్తుందట. చెడగొట్టేసిందిగా దయా పరిజనే అన్నారు. సేవకుల మీద ప్రేమ ఉండొచ్చు కానీ దయ ఉండొచ్చు కానీ సేవకులు చెప్పింది యజమాని వింటున్నాడు అనేటప్పుడు మాత్రం తప్పనిసరిగా సేవకులకు కింది స్థాయిలోకి వచ్చేస్తాడు. దానికే వశిష్ఠుడు మహర్షి అయినా వాళ్ళ గురువు అయ్యున్నా నిర్ణయం ఆయన ఎన్ని సలహాలు ఇచ్చినా కానీ నిర్ణయం రాజు వదిలేవారు. రాజే నిర్ణయం చేసి అనౌన్స్ చేస్తాడు ఆయన, వీళ్ళు చేసేవాళ్ళు కాదు, వీళ్ళే సలహాలు ఇచ్చేవాళ్ళు. గురుస్థానంలో మహాత్ములు పరమ బ్రహ్మస్వరూపులు అయి ఉన్నప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఈ దాసి ఏం చేసింది, బుసల గక్కుతూ విడిపోయిందట కైక దగ్గరికి. ఏం చేసిందయ్యా, ఏం చేసింది, లేని విషయాలన్నిటినీ ఉన్నట్టుగా చెప్పి కైక మనసులో విద్వేషాన్ని రగిలించాను. ఒకవైపు చూస్తే అప్పటికే ఊరంతా అలంకరించేస్తున్నారు, రాముడి పట్టాభిషేకం జరుగుతుందంటే కానీ అయోధ్య వెలిగిపోతుంది. అప్పుడే అది పైకి చూసిందంట అంతా మండిపోతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కిందికి పరిగెత్తుకుని వెళ్ళటూ వెళ్ళిందట. ఎక్కడికి? కైక దగ్గరికి వెళ్ళింది. కైక దగ్గరికి వెళ్ళి ఏషానికి తెలుసా, ఏషానికి తెలుసా, ఏషాని ఏంటి అని అడిగి, రాముడికి పట్టాభిషేకం అట, రాముడికి పట్టాభిషేకం అట. ఆ కూర్చొనున్నది కూర్చున్నట్టే కైక వెంటనే ఎగిరినట్టు లేచి తన మెడలో ఉన్న రతనాల హారం మణుల హారం ఈ దాసి మెడలో వేసేసిందట. ఎంత శుభవార్త చెప్పావు అని. అర్థమైందా? వాస్తవానికి కైకకు భరతుడి కంటే కూడా రాముడు ఎక్కువ ఇష్టం అట. రాముడు కైక దగ్గరే ఎక్కువగా ఉండేవాడు అటు కూడా.
రాముని అత్యంతంగా ప్రేమించేదట కైక. చూడండి, ఒక దాసి ఆ కైక మనసుని ఎంత ఎరగ్గొట్టేసిందో. కైక మనసు మంచిదే కానీ బుద్ధి ఉన్నట్ట లేనట్ట. బుద్ధి ఉన్నట్ట లేనట్ట, అర్థమైందా? కాబట్టి ఇక్కడ కేవలం మనసు మంచిదైన మాత్రం లాభం లేదు, బుద్ధి కూడా ఉండాలి, బుద్ధిలో జ్ఞానం కూడా ఉండాలి. అవునా? బుద్ధిలో జ్ఞానం కూడా ఉండాలి. ఆ జ్ఞానం ఎప్పుడు భర్త గౌరవాన్ని, భర్త యొక్క స్థాయిని పెంచేటట్లు ఉండగలగాలి. అదేంటండి, భర్తను పక్కదోస్తాను ఎందుకు పైకి రాకూడదు? అవసరం అయితే భర్తను లేపేస్తాను ఎందుకు మంత్రి కాకూడదు? అది కలికాలం కాదు కదా, కృతయుగం, త్రేతాయుగం కాబట్టి. దానికి అన్నది ఎక్కడ సద్గుణవతి భార్య అని అర్ధాంగి అని అన్నారు. ఇప్పుడు నీకు శరీరంలో సగభాగం రోగంతో నిండి ఉంటే నువ్వు సుఖంగా ఉంటావా? ఉండరు. ధర్మార్థ కామాలలో భర్త భార్యను పక్కన పెట్టుకునే ఉండగలగాలి అన్న. ఈ ధర్మార్థ కామాలలో భర్తను ఒక స్టెప్ పైకి లేపేటట్టే భార్య ఉండాలి. తండ్రి భర్త యొక్క గౌరవం పడిపోనివ్వకుండా, భర్త యొక్క ఆరోగ్యము సంతోషము పడిపోనివ్వకుండా, భర్త యొక్క అభివృద్ధి దెబ్బతినివ్వకుండా భార్య చూసుకోగలగాలి, చూసుకోగలగాలి. ఇక్కడ రాముడు పట్టాభిషేకం అనేటువంటి కౌసల్య దశరథుడు ఏ కార్యము మొదలుపెట్టినా అన్నీ ఈమె చేసి పెడతాది వెనకల. అందుకే కౌసల్య అంటే దశరథుడికి అత్యంతమైన గౌరవం. ఎంత గౌరవము అంటే ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలోచనలని శరీరాన్ని కూడా జాగ్రత్త పెట్టుకునేవాడట. ఒక విధంగా కొంచెం గౌరవంతో పాటు భయం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా వెంటనే పట్టేసుకుంటుందమ్మా. ఏమండి, పట్టుకొని కడిగేస్తుందా? రోడ్లో నిలబెట్టి అరిచేస్తుందా? జరగనీయకుండా చూస్తుంది. అర్థమైందా? పొరపాట్లు జరగనివ్వకుండా మనం రాజ్యానికి కానీ రాజుకు కానీ కించిత్ అగౌరవం కానీ, అవునా, ధర్మ గ్లాని కానీ, పతనం కానీ జరగనీయకుండా చూసుకునేది భార్య. కానీ ఈ దశరథుడు ఏంటి అనంటే, కౌశల్య అంటే భయం ఉంది, గౌరవం ఉంది కదా, ఎందుకు ఆమె స్థాయి తెలుసు. ఈయనకి ఏమాత్రం తీసుకుని వ్యక్తి అన్నింటిలో ఈయనకు సరదా కోసం కైక దగ్గరికి వెళ్ళిపోవడం, ఈయన ఎంజాయ్మెంట్ కోసం అక్కడికి వెళ్ళిపోవడం. విషయం ఏంటి, ఇక్కడ కౌశల్య ఇవన్నీ చేసేస్తూ ఉంది, అక్కడ కైకకు తెలియలేదు. కైకకు మందర చెప్పేటప్పటికీ నిజంగానే చాలా ఆనందించింది కైక. ఎంత ఆనందిస్తే, ఏ లేచి రత్నాలు హారం తీసేసి లేచింది, వేసేసిందట, ఎంతటి శుభవార్త చెప్పావు అని. కానీ కైకకు మంచి మనసు ఉంది, ఓకే, యాక్సెప్టెడ్ ఇక్కడికి. కానీ బుద్ధి ఉన్నట్ట లేనట్ట, ఆలోచన శక్తి లేనట్టేగా వెంటనే బుద్ధిని చెడగొట్టేస్తుంది, మనసును కూడా చెడగొట్టేస్తుంది. మందర దూరి నీకు కానీ రాముడికి పట్టాభిషేకం జరిగితే నువ్వు కష్టాల పాలైపోతావు అని చెప్పి. రాముడికి పట్టాభిషేకం జరిగితే తన ఎందుకు కష్టాలు పాలవుతుంది? దానికి దాసీలు ఒక్కో చోట మంచివాళ్ళు ఉంటారు, ఒక్కో చోట దుర్బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళల్లోనే ఈ మందర ఒకటండి మొత్తం ఏం చేసేస్తుంది, ఈ కైక యొక్క మనసుని ఏం చేసింది, విరిచేసింది. మనసు విరిగిపోయింది అని అంటారు, విరిచేసింది, పక్కదారి పట్టించేసింది, పక్కదారి పట్టించేసింది. అయితే దానికే సేవకుల మీద దయగలిగి ఉండాలి, కానీ అన్ని విషయాలు సేవకులతో పంచుకోకూడదు అనేది ఎప్పటికీ చెప్తాను. సేవకులతో అన్ని విషయాలు పంచుకోకూడదు. పైగా తనకి ఏదైనా బాధ అనిపించిందో, కష్టం అనిపించిందో అవి అస్సలు చెప్పకూడదు వాళ్ళతో.
ఎందుకు అంటే అవే వీక్నెస్లుగా పట్టుకుంటావు. ఇళ్ళలో పనిచేస్తున్నా అనుకోండి, అనేక మంది అనేక రకాలు కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి లేని విషయాలు కానీ మాట్లాడుకున్నారు, లేదు ఉన్న విషయాలు మాట్లాడుకున్నారు అనుకోండి, వీళ్ళకేంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి మంచి కావాలి అని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసేస్తారు. ఇజ్ ఇట్ రైట్ అర్రా? జాగ్రత్తగా దయ చూపించు, కావాల్సినట్టు అన్నీ కూడా హెల్ప్ చేయి, కానీ సీక్రెట్స్ వాళ్ళ దగ్గర మాట్లాడుతాం. ఎవరి గురించి? నీ గురించే కాదు, ఇతరుల గురించి కూడా. నువ్వు ఇతరుల గురించి చెప్తే ఇతరులు నీ గురించి చెప్పరు, ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టుకోరు, అవునా? పట్టుకుంటారు లేదా? పట్టుకుని వీళ్ళని పెనాలని ప్రయత్నం చేయరు? అదే జరిగింది అక్కడ కైకను పట్టేసింది. ఎవరు? మందర కైకనే పట్టేసింది, పట్టేసి విరిచి పారేసింది. ఎంత విరిచేసింది అంటే ఒక మాటలో కైక జీవితం అప్పటి వరకు ఎంత ఆనందంగా ఉందో, ఆ ఆనందము అనేది, గౌరవము అనేది, విలువలు అనేటివి ఏవీ లేకుండా చేసేసింది. తన చరిత్రని సర్వం నాశనం చేసేసింది ఒక్క నిర్ణయం. అవునా? ఇక తర్వాత కైక తలెత్తుకొని జీవితం బతికినంత వరకు ఎక్కడైనా తలెత్తుకొని తిరగలదా? తిరగలదా? ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా దశరథుడిని చంపింది అని, సీతారాముని అరణ్యవాసానికి పంపించింది అనే భావం ఎవడు తీసేయగలడు ఇప్పుడు? ఇవన్నీ ఒక ఎత్తి పెడితే నువ్వు భర్తను పోగొట్టుకొని వైధవ్యాన్ని పొందావుగా, నీకు ఎవడు ఇస్తాడు మళ్ళీ సౌభాగ్యం? ఎవడిస్తాడు అయ్యా? తర్వాతవే అవన్నీ, ఏది కాలం తిరిగి చనిపోయాడో ఏదో అవన్నీ తర్వాతవే, కానీ కారణం ఎవరయ్యారు? కాకే అయిందిగా తన జీవితాన్ని సర్వం సంపూర్ణంగా నాశనం చేసుకుంది. కారణం ఒక పని మనిషి మాటల్ని తన జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేసుకుంది. ఇది అతి అద్భుతమైనటువంటి ఒక అంటారుగా మందర్లాగా దూరిందండి అని. అవునా? జనరల్గా అంటారుగా మందర్లాగా ప్రవేశించిందండి వాళ్ళ ఇంట్లో, ఒక కంపల సర్వనాశనం చేసుకుందండి, సర్వనాశనం చేసుకుందండి, శాశ్వతంగా నిలబడిపోయింది అక్కడ. సో ఒకవేళ మందరికి చాలా మంచిదండి, విశాలమైన దృష్టి ఉంది అంటే తన దాసీకి ఎందుకు బతుకుతుంది ఆ స్థాయి ఉంటే? అవునా? తనకి గొప్ప బుద్ధి ఉంటే, మంచి బుద్ధి ఉంటే, తెలివితేటలు ఉండేదైతే తన జీవితం దాసీలాగా ఎందుకు బతుకుతుంది? స్వతంత్రమైన బతుకు బతికేదిగా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, దానికి ఇక్కడ ఏంటి అని అంటే, వీళ్ళకి లోపల కుళ్ళు కుతంత్ర కుట్ర బుద్ధులు నిలబడి ఉన్నాయి కాబట్టి జీవితం కూడా లేకుండా చేశారు బాబు. దానికే అన్నారు, ఏ వ్యక్తి అయినా సరే, ఏ స్థాయి నుండి అయినా సరే, అడుగన్న పైకి వేయాలంటే మొట్టమొదటి దేవుడి మీదనే ఇష్టాన్ని పెంచుకో అని. నిజంగా నువ్వు దేవుడి మీద కానీ తెలిసి ఇష్టాన్ని కానీ పెంచుకుంటే ఎవడి కొంపలో కోల్చవు, నీ కొంపను నాశనం చేసుకోవు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవు. ప్రాథమిక సూత్రం, దైవాన్ని మరచిపోకుండా ఇష్టాన్ని పెంచుకో, కష్టకాలంలో దైవాన్ని ప్రార్థిస్తే సద్బుద్ధిని ఇస్తాడు, ఇది గుర్తుంచుకోవాలి. ఏమండి, దేవుణ్ణి ప్రార్థిస్తే మా ఇంట్లోకి అన్నీ తీసుకొచ్చి పెడతాడా? అడేవుడు అంటారే, దేవుడు మా గొర్రెల కాపరి అని. దేవుడు అంటే నీ గొర్రెలు కాపరిని, వాడిని తీసుకెళ్ళి పూజించు, మీ ఇంట్లో గొర్రెలు కాస్తూ ఉంటాడే వాడిని పూజించు వెళ్ళి సరిపోదవి. కాబట్టి దేవుడికి దైవస్థానమే ఇవ్వాలి. ఓకే, మిగతా రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ.